Proceed. యువర్ ఆనర్, ధర్మాన్ని కాపాడుతూ న్యాయాన్ని రక్షిస్తూ పోలీస్ శాఖలో సిన్సియర్గా పనిచేస్తున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ని పెద్ద మనిషిగా చలామణి అవుతున్న నాగరాజు గారి అబ్బాయి పట్టపగలు ఓ పబ్లిక్ హాస్పిటల్లో హత్య చేశాడు. నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు సార్. చేశావు. సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ను చంపడం కళ్ళారా చూసిన సాక్షి ఉన్నారు. కోర్టు వారు అనుమతిస్తే సాక్షిని ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. ప్రొసీడ్. అబద్ధం చెప్పను, అంత నిజమే చెప్తాను అని అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను. చెప్పమ్మా, జరిగిందేమిటో నువ్వేం చూసావో కోర్టు వారికి తెలియజేయి. నా ఫ్రెండ్ మీరా భర్త శ్రీకాంత్ని పలకరించడానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళాక ఏం జరిగిందో చెప్పమ్మా. నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు, నిజం నిర్భయంగా చెప్పు. కృష్ణవేణి, ఇదివరకు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను. హత్య జరగటం నేను చూడలేదు అని కోర్టులో చెప్పు, ఏ గొడవ ఉండదు. ఏమిటి మాయ మీరనేది? టెన్షన్ లో వినపడలేదనుకుంటా. ఇప్పుడు మీరన్న మాట మరోసారి కృష్ణవేణితో అనండి నాన్నా. నాన్నగారి మాటే కాదు, మా అందరి మాట అదే, నువ్వు ఖచ్చితంగా పాటించే తీరాలి. ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారో ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది కృష్ణవేణి. మంచితనం మన పాలిట శాపం కాకూడదు. అబద్ధం చెప్పడం నేరం కానీ నిజం చెప్పకుండా ఉండడం నేరం కాదు. నువ్వు కోర్టుకి వెడితే ఏమీ తెలియదనే చెప్పాలి అంతే. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, శ్రీకాంత్కు ఊపిరి అందకుండా ఆక్సిజన్ పైప్ ఇదిగో ఇతనే లాగేశాడు. నేను నా కళ్ళారా చూశాను, వెంటబడి పట్టుకోపోయాను. ఇతను వేసుకున్న జర్కిన్ మాత్రమే నా చేతికి చిక్కింది. శ్రీకాంత్ని ఇతనే చంపేశాడు సార్. ఏమై లాయరు, ఇక్కడే కూర్చుండిపోయే మన అబ్బాయికి ఏమి తెలియదు వాదించు. ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అబద్ధాన్ని నిజం నిరూపించడానికే సాక్షిని ప్రవేశపెట్టారు. ఈవిడ చెబుతున్నంత అబద్ధం. సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ హాస్పిటల్లో చనిపోవడానికి నాగరాజు గారు అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. డిఫెన్స్ లాయర్ గారు కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ను హత్య చేశాడని కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302-303 ప్రకారం ముద్దాయికి 7 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన కృష్ణవేణిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
యువతల నాగరాజు అవతలెవరు? చూపిస్తున్నా, ఓ ఘోరం జరిగిపోయింది. ఏట్రా, ఏం జరిగింది? సుదర్శన్ కోళ్ళు కోర్టులో నిజం చెప్పేసింది. చిన్న అబ్బాయికి శిక్ష పడింది. మనం లెక్క చేయకుండా కోర్టులో మనకు ఎదురు సాక్ష్యం చెప్పిన ఆ సుదర్శన్ కోడల్ని వదిలిపెట్టకూడదన్నా. దాన్ని ఇవాళే పైకి పంపించాలి. నువ్వు అనన్నా మేము ముందుకు ఉరుకుతాం. నా బిడ్డకు శిక్ష పడేలా చేసిన కృష్ణవేణికి ఎలా బుద్ధి చెప్పాలో, దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయేలా చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు మా అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లకుండా చూడాలి. ముందు నువ్వు ఫోన్ పెట్టి ఇంటికి రా. నా కొడుకు కోర్టులో శిక్షబడిందంట. వెంటనే వాడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. వాడు ఒక్కరోజు కూడా జైల్లో ఉండడానికి వీల్లేదు. మన ఎస్ఐతో మాట్లాడి నా కొడుకును కలిసి వాడికి గుండె పొట్టు వచ్చినట్టు నటించమని చెప్పండి. అప్పుడు వెంటనే పోలీసులు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈలోపు డాక్టర్లను కొని నిజంగానే నా కొడుకు గుండె పొట్టు వచ్చిందని దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తాను. కొద్ది రోజులు మా అబ్బాయికి బెడ్ రెస్ట్ దొరుకుతుంది. ఆ తర్వాత సాక్ష్యాన్ని తారుమారు చేసి చట్టాన్ని తెగమక పెట్టి జడ్జిమెంట్ రాంగ్ నిరూపిద్దాం. నువ్వు బుర్రున్నవాడివే అన్నా. నేను బుర్రుండోని కాకపోతే బట్టతలు ఎందుకు వచ్చిందిరా? మీకు అన్నం ఎందుకు అవుతానరా? వెళ్ళండి, వెళ్ళి చెప్పించేయండి. ఎవరో నమ్మ లిఫ్ట్ కావాలని గోల చేస్తోంది. సరే, వెనక్కి పోని. అమ్మా, ఏంటమ్మా? మా చెల్లెలకు పురుటి నొప్పులు ఎక్కువై హాస్పిటల్లో చేర్పించారని కబురు వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందట, అందుకనే తొందరగా హాస్పిటల్కి వెళ్తున్నాను. కొంచెం లిఫ్ట్ ఇస్తే. అలాగే, వచ్చి కూర్చో. ఎంత మంచి మనసమ్మా నీది. సరే, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? కుమార్ హాస్పిటల్. ఏంటి సడన్గా నీ గొంతు మారింది? అసలు ఎవరు? నువ్వు ఆడదానివేనా? నేను అసలు శిశులు ఆడదాన్ని కావాలంటే చూడు. పోనీ, మీ ఓనర్ చావకుండా ఉండాలంటే నేను చెప్పిన దారిలో కారు పోనీ. Oh, my God.
ఇక్కడున్నావా? అదే పరిగెత్తుకుంటూ వచ్చింది చూసారా? లేదు. ఏ దొంగతనం చేసి పారిపోయి వచ్చింది. ఇటువైపు ఎవరు రాలేదు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టాయి. నువ్వు ఇటు వెళ్ళు. రై నువ్వు అటు వెళ్ళు. ఏమిటో చేసుకోండి. హలో, గోపాల్ హియర్. గోపాల్, నేను ఆనందని. చెప్పానంద్, ఎందుకు ఫోన్ చేసావు? కృష్ణవేణిని ఎవరో నలుగురు మనుషులు కొట్టి పారిపోయారు. రోడ్డు మీద స్ప్రో కోల్పోయి పడి ఉన్న కృష్ణవేణిని హాస్పిటల్లో చేర్పించాను. నువ్వు వెంటనే బయలుదేరరా. ఏ హాస్పిటల్లో చేర్పించా? గౌతమి హాస్పిటల్. వచ్చేస్తున్నాను. నాన్న, నాన్న,
ఐసీయూలో ఉన్నారు. ఆనంద్, కృష్ణవేణికి ఏమైంది? కృష్ణవేణి అత్తయ్య, ఏమిటి కృష్ణ ఇది? మా మాట వినుంటే ఈ విధంగా జరిగేదా? ఇప్పుడు ఏం చేయాలి లాభం? డాక్టర్ ఏం చెప్పారో అది చెప్పు. గోపాల్, ఎందుకు అలా అరుస్తావు? అరవకు ఏం చేయమంటావు అమ్మా? కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పొద్దని మనం ఎన్నిసార్లు చెప్పాం? మన మాట వినకుండా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పింది, వాళ్ళు కొట్టారు. అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేగా? గోపాల్, నువ్వు కాసేపు మాట్లాడుకున్నావు. కృష్ణవేణి, డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా? నాతో ఏమీ చెప్పలేదు మావయ్య. పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈవిడ్ని అడ్మిట్ చేసింది ఎవరు? నేనే. ఆవిడ భర్త అయినా, వీళ్ళు అత్తా మామలో. అలాగా అయితే మీరిద్దరు రండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి అన్న. నమస్తే, కూర్చోండి. నా భార్యకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సిందేం లేదు, కానీ 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 ఏమైంది చెప్పండి డాక్టర్. ఆవిడకి అబార్షన్ అయింది.